హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరు ఎలా ఉన్నారు నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతే కదా, పైన చిన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక మాక్సి డ్రెస్ ఆర్డర్ చేశానండి. ఇట్స్ కాస్ట్ 500 బిలో అనమాట. నాకు పర్టికులర్గా గుర్తులేదు, బట్ చెప్పాలని నాకు పర్టికులర్గా గుర్తులేదు. 500 రూపీస్ పడింది అరౌండ్గా. అండ్ అది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను, మాక్సీ డ్రెస్ అనమాట. సో అది ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. అండ్ హియర్ ఈజ్ ద డ్రెస్. ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తాను, ఎలా ఉందో కూడా చూస్తాను. నాకైతే ఓకే అనిపించింది, ఎందుకంటే 500 ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అనమాట. సో ఇది ఈ డ్రెస్. మీరు చాలామంది యూజ్ అయి ఉంటారు ఈ డ్రెస్, మీకు ఆన్లైన్లో ఎక్కువగా బ్రౌజ్ చేసే వాళ్ళకైతే ఈ డ్రెస్ తెలిసే ఉంటుంది. ఎప్పటి నుంచో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ బాగుంటుందా బాగోదా అని చెప్పి ఇదితో నేను ఆర్డర్ చేయలేదన్నమాట. అండ్ ఇట్స్ టోటల్లీ స్లీవ్లెస్, స్లీవ్లెస్ డ్రెస్ అనమాట. సో ఇక్కడ ఇలా స్ట్రాప్స్ వచ్చేస్తాయి. ఇది ప్లాస్టిక్ ఇచ్చాడు, ప్లాస్టిక్ బదులు ఈ అడ్జస్ట్మెంట్ ఇచ్చే క్లిప్ స్టీల్ ఇస్తే బాగుండేది, ఐ మీన్ మెటల్ ఇస్తే బాగుండేది. ప్లాస్టిక్ ఏంటంటే కొంచెం తొందరగా బ్రేక్ అవుతుంది అనుకుంటున్నా. హ్యాండ్ వాష్కి అయితే అసలు పనికిరాదు బాగా. సో ఇది డ్రెస్ వచ్చేసేసి ఇక్కడైతే ఫిట్టింగ్ ఎలాస్టిక్ ఇచ్చాడనమాట. సో బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఎలాస్టిక్ ఫిట్టింగ్ అయితే మళ్ళీ నాలాంటి ఎక్సెస్ వాళ్ళకైతే ఆల్టరేషన్ అయితే చేయించక్కర్లేదు. అండ్ నేను తీసుకున్న సైజ్ కూడా ఎక్సెస్ తీసుకున్నాను. అండ్ ఇది డ్రెస్ నాకైతే బాగానే అనిపించింది. మెటీరియల్ కూడా ఓకే, 500కి ఈ మాత్రమే ఇవ్వడం అంటే ఇట్స్ ఓకే అనమాట, బాగానే ఉంది. నేనైతే 5/4 ఇస్తాను దీనికి. అండ్ ఇందులో కలర్ కూడా ఉందన్నమాట. సో నాకు బ్లాక్, ఐమె బ్లాక్ లవర్ అనమాట. సో అందుకే నేను బ్లాకే ఆర్డర్ చేసుకున్నాను, నాకు బ్లాక్ ఎక్కువైపోతుంది మధ్య. దిస్ ఈజ్ ద డ్రెస్. అండ్ నేను దీన్ని ఒకసారి వేసుకుని కూడా చూపిస్తాను. ఇది స్లీవ్లెస్ కాబట్టి నాకు స్లీవ్లెస్ అస్సలు అలవాట్లేదు, నార్మల్ ఈ స్లీవ్సే వేసుకోను. దట్టు ఇది కంప్లీట్ స్లీవ్లెస్, జస్ట్ ఓన్లీ స్ట్రాప్స్ మాత్రమే ఇచ్చాడు. ఇంత అయితే నేను అస్సలు వేసుకోను. సో నేను దీని కాంబినేషన్గా ఏదైనా జాకెట్ యూజ్ చేస్తాను, ఐ మీన్ జర్కిన్ యూజ్ చేస్తాను. నేను ఏది వేసుకుంటున్నాను కూడా ఒకసారి మీకు చూపిస్తాను. నా దగ్గర ఒక 2-3 జర్కిన్స్ ఉన్నాయన్నమాట. సో నేను దాన్ని వీటితో కంబైన్ చేసి వేసుకొని చూపిస్తాను. ఏది బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, సో దట్ నేను ఈసారి ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు మీరు చెప్పారు కాబట్టి అదే కాంబినేషన్లో రెడీ అవుతాను. ఓకేనా? అండ్ నేను ఇది వేసుకొని ఒకసారి వీడియో ఆన్ చేస్తాను. సో గైస్, డ్రెస్ అయితే ఇలా ఉంది. అండ్ చెప్పాను కదా ఎలాస్టిక్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను, బట్ ఈ ఎలాస్టిక్ ఏంటంటే ఈ ప్లేస్లో పట్టేస్తుంది అన్నమాట. సో నేనైతే ఈ జర్కిన్తో వేసుకున్నాను అనమాట. సో ఇదేంటంటే కొంచెం ఆఫీస్కి కూడా బాగుంటుంది, ఆఫీషియల్గా ఉంటుంది. ఇట్స్ లుక్ లైక్ బ్లేజర్లా ఉంటుంది అనమాట. అండ్ దీనికి లూజ్ హెయిర్ కానీ హాఫ్ పోనీ కానీ ఇలా కడితే బాగుంటుంది. సో ఇది డ్రెస్, నేను ఒకసారి కంప్లీట్ లుక్ కూడా మీకు చూపించేస్తాను. చెప్పాను కదా దీనికి హాఫ్ పోనీ కానీ లూజ్ హెయిర్ కానీ అయితే బాగుంటుంది. స్ట్రైట్నింగ్ చేస్తే నాకు ఇంకా కోమ్ కూడా అవసరం ఉండదు. సో దిస్ ఈజ్ హౌ ఐ లుక్ అనమాట. సో నేను ఫుల్గా కూడా చూపిస్తాను, ఎలా ఉందో చూసి చెప్పేసేయండి. సో ఫ్రెండ్స్, కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. చూసారు కదా ఎలా ఉందో, కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. అండ్ అలాగే మీరు కనుక నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోండి. అండ్ నేను దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సో గైస్, నెక్స్ట్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. యాక్చువల్లీ ఇది స్లీవ్లెస్ అనమాట, డెనిమ్ది. అండ్ నేను దీంతో కంబైన్ చేసుకున్నాను అనమాట. కొంచెం స్లీవ్లెస్ వేసుకునే అలవాటు ఉంది అంటే కనుక ఇలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా నేను కంప్లీట్ ఫుల్ లుక్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ దెన్ ఇంకొక ఐడియా వస్తుంది ఏదైతే బాగుంది అనేది.
సో గైస్ చూసారు కదా ఈ లుక్ ఎలా ఉందో. ఇది చెప్పాను కదా స్లీవ్లెస్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇలా వేసుకోండి, డెనింతో కంబైన్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ లుక్ అయితే, నాకు చాలా ఇష్టం. బట్ నేను స్లీవ్లెస్ వేసుకోను, జస్ట్ మీరు చూపించడానికి మాత్రం వేసుకున్నాను అంతే. అండ్ నేను డెనింలోనే 3x4 స్లీవ్స్తో ఒక జాకెట్ వస్తుంది కదా, అండ్ నేను అది ఆర్డర్ చేసుకుంటాను ఇలాంటి డ్రెస్సెస్ కోసం. నాకు ఈ కాంబినేషన్ నచ్చింది అనమాట, స్లీవ్లెస్ మీద ఇలాగా 3x4 స్లీవ్స్ కానీ ఇలాంటి జర్కిన్స్ వేసుకోవడం. సో ఇది వచ్చేసి లుక్ ఇలా ఉంది. సో గైస్ నెక్స్ట్ లుక్ అయితే ఇది, నేను ఈ జర్కిన్ తీసుకున్నాను అనమాట. ఇది హాఫ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బ్లాక్ అండ్ ట్రాన్స్పరెంట్ కాంబినేషన్తో. ఇది నేను డీమార్ట్ నుంచి తీసుకున్నాను అనమాట, ఇలాగే వెనకనా యూజ్ అవుతుంది అని. సో అండ్ నౌ నేను దీన్ని యూజ్ చేశాను, అండ్ ఇలా కూడా బాగుంటుంది. నాకు ఈ కొంచెం కూడా కనిపించడం నచ్చదు, సో అందుకని నేను దీన్ని అయితే ఇలా పెయిరప్ చేసుకుని, నేను ఫస్ట్ వేసుకున్న బిస్కెట్ కలర్ ఉంది కదా బ్లేజర్, ఆ బ్లేజర్తో కంబైన్ చేసుకొని వేసుకుంటాను. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా డెనిమ్ 3x4 స్లీవ్స్తో ఒక జాకెట్ తీసుకుంటాను, అండ్ దాంతో కంబైన్ చేసుకుంటాను. సో ఇది మాత్రం మీకు వే ఆఫ్ డ్రెస్సింగ్ చూపిస్తున్నాను అనమాట, ఐ మీన్ వే ఆఫ్ యూజింగ్ జాకెట్స్ విత్ దిస్ కాంబో అనమాట. సో ఇది ఇది కూడా చాలా బాగుంది. ఓకే అసలు ఇంకా స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు, జస్ట్ అలా వేసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట, నో ప్రాబ్లమ్. సో నేనైతే ఇలా కంబైన్ చేసుకుంటాను, అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇదే. ఇంకా నేను ఇది ఆర్డర్ చేశాను, అండ్ రివ్యూ అయితే షేర్ చేసుకున్నాను మీతో, నాకైతే నచ్చింది, 5/4 ఇస్తాను రేటింగ్. దట్స్ ఇట్. అండ్ ఈ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు పర్చేజ్ ఇట్ యూ కెన్ బై ఇట్. అది ఈరోజు వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.